ఒక్కసారి ఎమ్మెల్యేగా చేస్తే 50,000 పెన్షన్ తీసుకుంటున్నారు. మీరు ఎందుకు తీసుకుంటున్నారు సార్? మీరు పెన్షన్ తీసుకోకూడదు కదా. పెన్షన్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు అల్లాడిపోతారు కదా మీ దృష్టిలో. మరి ఎందుకు తీసుకుంటున్నట్టు? మీరు ప్రజాసేవ చేయడానికి కదా వచ్చారు. మరి అటువంటి ప్రజాసేవకు ఒక్కొక్కరు ఎంతెంత పెన్షన్ తీసుకుంటున్నారో చూడండి. ఇది చూస్తే ఎవరికైనా ప్రజలకు తెలియాలి వాస్తవాలు, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. వీళ్ళ పెన్షన్లు వీళ్ళు తీసుకున్నటువంటి జాబితా చూడండి. ఈ రాష్ట్రంలో ఒక్కొక్క ఎంపీ ఎంత పెన్షన్ తీసుకుంటున్నారో చూస్తే మరి షాక్ అయిపోతాం. దాదాపుగా ఈరోజు 2,70,000 అండి ఒక్కొక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ తీసుకునేది జీతాలే. అదేవిధంగా మరి పెన్షన్ ఒక్కొక్క ఎంపీ అంటే 25,000 మొదలవుతుంది. ప్రతి సంవత్సరం అంటే ఎవ్రీ ఇయర్ కూడా వారికి పెన్షన్ 4,000 చొప్పున పెరుగుతూనే ఉంటుంది. అట్లా ఎన్నిసార్లు ఎంపీ చేస్తే అలా పెంచుకుంటూ పోతుంటారు. అలా పెంచుతూ పోతే మళ్ళా ఎమ్మెల్యేగా చేస్తారు. మధ్యలో మళ్ళా ఎమ్మెల్యే జీతం వస్తుంది, పెన్షన్ వస్తుంది. ఎంపీ జీతం, పెన్షన్, ఎమ్మెల్యే పెన్షన్ రెండు వస్తాయండి. వాళ్ళు ఒక్కొక్కరు చూడండి, ఇక్కడ హైయెస్ట్ హర్యానాలో 2,38,000 పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇది అవసరమా? అదేవిధంగా ప్రకాశ్ సింగ్ బాదల్ గారు పంజాబ్ మాజీ సీఎం 5,50,000 తీసుకున్నారు. చివరికి దాల్మియా గారు ఆయన పెన్షన్ తీసుకుంటున్నాడు. జిందాల్ గారు అతిపెద్ద కోటీశ్వరుడు, ఆయన 1,00,000 పెన్షన్ తీసుకుంటున్నాడు. చివరికి చిరంజీవి గారు పెన్షన్ తీసుకుంటున్నారు, సచిన్ టెండూల్కర్ పెన్షన్ తీసుకుంటున్నారు. ఎన్ని రోజులు సభకు పోయారో మాకు లేదు. అంటే మీరు సభకి వెళ్తే ప్రజాప్రతినిధులు ఒక్క రోజు వెళ్తే మీరు మాత్రం పెన్షన్ తీసుకోవచ్చు 1,00,000. ఆ పెన్షన్ జీవితాంతం తీసుకుంటారు. ఇంకా తెలియాలి ప్రజలకి, జీవితాంతం మీరు తీసుకొని వీళ్ళు చనిపోతే వీళ్ళ భార్యలకు మళ్ళీ ఇస్తారు పెన్షన్. చూడండి, వీళ్ళ భార్యలకు కూడా పెన్షన్ ఇస్తారు. ఇది కాక